నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు అష్టమి తిథి. మనకి సోమవారం నాడు అష్టమి తిథి రావటం అనేది కూడా చాలా శక్తివంతమైన ఒక విషయం అండి. ఈ అష్టమి తిథి అనేది రేపటి వరకు కూడా ఉంది కాబట్టి మీరు చక్కగా ఇప్పుడు చూడబోయే ఈ పరిహారాన్ని రేపు కూడా చేసుకోవచ్చండి. ఇంకా చాలా వరకు మన వీడియోస్లో ఉన్న పరిహారాలన్నీ కూడా ఎంతోమంది అక్క అమ్మవారి గురించి పరిచయం చేశారు, మేము చేసే ప్రతి విషయము కూడా మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి మంచి మంచి కమెంట్స్ని మనకు తెలియజేస్తున్నారండి. అంతేకాకుండా అండి, ఈరోజు రాత్రి ఈరోజు చేయబోయే ఈ పరిహారం అనేది రాత్రి 12 గంటల లోపు కాకపోయినా సరే, రేపు తెల్లవారుజామునైనా సరే, మీరు 11 గంటల లోపు అయినా సరే ఈరోజు చూపించబోయి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి. ఇది చాలా అద్భుతమైన ఒక శక్తివంతమైన ఒక పరిహారం అండి. ఈ పరిహారం ఎందుకోసము అనంటే కనుక, నిజంగా ఈరోజు అష్టమి అంటే అమ్మవారు అష్టమి, అమ్మవారికి 10 రకాల పేర్లు ఎలా అయితే ఉన్నాయో అమ్మవారి అవతారాలు చూస్తే 8 అవతారాలండి. ఈ 8 అవతారాలకి సంబంధించినట్టుగా అమ్మవారి 8 అవతారాల పేర్లు ఏంటి, మనం ఒక 10 రూపాయల నోటు మీద అమ్మవారి నామాన్ని ఎలా రాయాలి, ఒక 10 రూపాయల నోటు తీసుకొని దాని మీద అమ్మవారి పేరుని ఇప్పుడు రాయబోతున్నామండి. అది రాసి మనం ఏం చేయాలి అనేది ఈరోజు పరిహారంలో చూడబోతున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనందరం చేసే ప్రతి విషయము కూడా మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తున్నారు, అవన్నీ కూడా 100% సక్సెస్ అవుతున్నాయండి. ఒకవేళ జరగలేదని బాధపడే వాళ్ళు ఏం నిరాశ పడాల్సిన అవసరం లేదండి. మీరు వచ్చే మంచి మంచి రోజులలో ఈ రోజు ఇప్పుడు చేసే పరిహారం కూడా మీరు జరగచ్చు, లేదంటే రేపు పొద్దున చేసే పరిహారమైనా జరగచ్చు అనే ఒక హోప్స్ మటుకు మీరు వదిలిపెట్టకండి. ఇంకా ఒకళ్ళు పంపించిన ఒక కమెంట్ మీకు చూపిస్తున్నానండి. ఆరోగ్యపరంగా అమ్మవారు నిజంగా ఎంతో మందికి ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తున్నారండి. ఇంకా ఈవిడ మా అమ్మవారి భక్తురాలమ్మడయ ఏమని పంపిస్తున్నారనంటే, వజ్రఘోషం అమ్మా, నాకు మార్నింగ్ నుంచి కూడా మోషన్స్ అవుతున్నాయమ్మా, కానీ మీరు వజ్రఘోషం అని అనుకోమన్నారు కదా, అలా అనుకున్నాను, నాకు ఇప్పుడు హెల్త్ ఓకే అయిందమ్మా అని చెప్పి ఒకళ్ళు పంపించారండి. నిజంగా హెల్త్ పరంగా ఇన్స్టెంట్గా అక్క, ఇంతకుముందు కూడా చాలామంది అండి, నాకు స్టొమక్ పెయిన్ వచ్చిందక్క, అంటే పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, కడుపులో నొప్పి వస్తుంది కదా లేడీస్కి, వాళ్ళందరూ కూడా అండి ఇలాగ ఆ టైంలో కూడా మేము వజ్రఘోషం అని అనుకున్నామక్క, మాకు వెంటనే జరిగింది. నిజంగా మనం ఇటువంటి టైంలో అమ్మవారి మంత్రాలను అనుకోవచ్చా అనుకోకూడదా అని కూడా మనం భయపడుతూ ఉంటామండి, కానీ చాలామంది మనకి ఇలాగ రిజల్ట్ పెట్టారండి. అక్క మేము ఈ టైంలో కూడా అనుకున్నామక్క, అమ్మవారు మాకు ఆ నొప్పి నుంచి రిలీఫ్నిచ్చారు, ఎన్నో టాబ్లెట్స్ వేసుకున్నాము, నైట్ అంతా కూడా నిద్రపోలేదక్క అనేవాళ్ళు, చిన్న చిన్న పిల్లలకి ఫీవర్ వచ్చిందక్క, మాకు వాళ్ళకి కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు కూడా అమ్మవారిని తలుచుకున్నాము, వాళ్ళకి నిజంగా క్యూర్ అయిందక్క, వెంటనే ఆ పిల్లవాడు నిద్రపోయాడని ప్రశాంతంగా ఎంతోమంది ఈ వజ్రఘోషం అనే మాటని అమ్మవారి మంత్రాన్ని అనుకుంటూ ఉంటే నిజంగా మంచి రిజల్ట్ వాళ్ళకి కనిపిస్తుందండి. నాకు కూడా మొన్నటికి మొన్న అండి ఒక లాస్ట్ వీక్లో ఒక షోల్డర్ పెయిన్ వల్ల నేను కూడా వజ్రఘోషం అని అనుకుని నిద్రపోయానండి. ఎప్పుడు నిద్రపట్టిందో తెలియలేదు, అలాగా అంత బాగా పనిచేస్తుందండి. అలాగే ఈరోజు కూడా చూడబోయే ఈ వీడియోకి ఒక 10 రూపాయల నోటు ఉంటే చాలు, శక్తివంతమైన ఒక అమ్మవారి పేరుని మనం ఈ 10 రూపాయల నోటు మీద రాయబోతున్నామండి. నిజంగా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చక్కగా అష్ట ఐశ్వర్యాలతో, ఈరోజు అష్టమి ఇది కాబట్టి ఈరోజు ఈ పరిహారం కనుక చేస్తే మనం అష్టైశ్వర్యాలను పొంది ఎలాంటి లోటు లేకుండా అమ్మవారి ఆశీర్వాదంతో మనం ముందుకు సాగొచ్చండి. ఇంకా ఇలాగ ఒక 10 రూపాయల నోటు ఉంటే చాలండి, 10 రూపాయల నోటు లేదక్క, ఒక అర్జెంటుగా మా దగ్గర ఒక 50 రూపాయల నోటు ఉందని అనుకోండి, 50 రూపాయల నోటు అయినా తీసుకోవచ్చు, ఒక 5 రూపాయల నోటు అయినా తీసుకోవచ్చు. నేను మామూలుగా ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి 10 రూపీస్ నోట్ అని, ఎలాంటి 1 రూపాయి నోటు ఉన్నా సరే మీరు ఆ నోటు మీద మరి రాసుకోవచ్చు. ఇంకా ఈ పరిహారం చేయడానికి మీరు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదండి, ఎలాంటి వాళ్ళైనా సరే అక్క మేము పీరియడ్స్లో ఉన్నాము రాసుకోవచ్చండి, రాసుకోవచ్చండి. ఒకవేళ నాన్ వెజ్ తినేసామక్క, మేము ఈరోజు అష్టమి తిథిని మాకు తెలియదు తినేసామక్క అని అనుకున్న వాళ్ళైనా సరే ఏమీ ప్రాబ్లం లేదు, మీరు రాసుకోవచ్చండి. ఇంకా ఇలాగ ఒక 10 రూపాయల నోటుని తీసుకోండి, అందులో ఇలాగ వైట్ కలర్ ప్లేస్ ఉంటుంది కదా మనకి ఆ నోటు మీద, అలాగా ఆ వైట్ కలర్ ప్లేస్లో అష్ట వారాహి నమః అనే వారాహి అమ్మవారి పేరండి. ఇంతకుముందు కూడా శక్తివంతమైన మంత్రాలలో మనకి అక్క మాకు 24 అవర్స్లోనే అమ్మవారి రిజల్ట్ చూపించారు అని, ఈ అమ్మవారి నామానికి చాలా శక్తి ఉందండి. అందువల్ల అష్ట వారాహి నమః అనే నామాన్ని ఒక రెడ్ కలర్ పెన్నుతో, ఎరుపు రంగు పెన్నుతో, ఈ వైట్ కలర్ ప్లేస్ ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూపిస్తున్నాను కదండి, ఆ వైట్ కలర్ ప్లేస్లో చక్కగా మీరు అష్ట వారాహి నమః అని లోపలే రాసుకోండి, ఆ వైట్ కలర్ ప్లేస్లో
తీసుకొని రాసుకోండి. ఈ అలా రాసుకున్న 10 రూపాయల నోటుని మనం వాడకూడదు, చక్కగా తీసుకెళ్ళి మన డబ్బులు ఎక్కడైతే దాస్తామో, మనం బీరువాలో పెట్టుకున్న వాళ్ళైనా సరే, లేదంటే మీరు మనీ పర్సులో పెట్టుకున్న వాళ్ళైనా సరే, మీరు ఎక్కడైతే డబ్బులు, కొంతమంది అయితే పుస్తకాల్లో కూడా డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు, అలాంటి చోటైనా సరే మీరు ఈ నోటుని తీసుకువెళ్ళి చక్కగా, అంతేకాకుండా అండి ఈ నోటుకి అమ్మవారికి ఇష్టమైన జవ్వాద్ పౌడర్ని చక్కగా సువాసన వెదజల్లే వస్తువులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ లక్ష్మీ కటాక్షం మనకి పెంపొందుతుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతున్నారు. కాబట్టి చక్కగా మీరు ఒక జవాద్ పౌడర్ని 4 పక్కలా కూడా కొంచెం కొంచెం రాయండి. నిజంగా మంచి సువాసన వెదజల్లుతూ ఈ రూపాయి నోటు ఎలా అయితే కళకళలాడుతూ ఉంటుందో ఆ అమ్మవారి పేరుతోటే అలాగే తీసుకువెళ్ళి డబ్బు ఎక్కడైతే మీరు బిజినెస్ చేస్తున్నారనుకోండి, చిన్న చిన్న బిజినెస్ వ్యాపారాలు చేస్తున్నారనుకోండి, మీ గళ్ళ పెట్టులో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాగా మీరు ఇంట్లో కూడా ఒక నోటు పెట్టుకోవచ్చు, అక్క మేము ఇలాగ 2-3 చోట్ల పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు అండి. బీరువాలో పెట్టుకోవచ్చు, మీరు చక్కగా బిజినెస్ చేసే చోట పెట్టుకోవచ్చు, మీ హస్బెండ్ ఉన్నారనుకోండి హస్బెండ్ పాకెట్లో ఒకటి పెట్టండి, మీరు మనీ పర్స్, మీరు లేడీస్ ఉపయోగించే వాళ్ళు అయితే లేడీస్ కూడా పెట్టుకోవచ్చు. 10 రూపాయల నోటు మీద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి రాసుకొని వాళ్ళు వాళ్ళు సెపరేట్గా కూడా పెట్టుకోవచ్చండి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి మనకి ఇలాంటి పరిహారాలు పర్టికులర్ టైంలో చేస్తే చాలా మంచిదండి. అందువల్ల ఈరోజు రాత్రిలోపైనా సరే, రేపు 11 గంటల లోపైనా సరే మీరు ఇలా చేసి చక్కగా 6 రూపాయల నోటుని వాడుకోండి. అష్టైశ్వర్యాలతో మనకి డబ్బు సమస్య అనేది లేకుండా చక్కగా ఉపయోగపడే ఒక మంచి పరిహారం అండి ఇది. అంతేకాకుండా అండి అమ్మవారికి 8 అవతారాలు ఉన్నాయండి. మీకు ఆ 8 అవతారాల పేర్లు కూడా నేను చెబుతానని చెప్పాను కదా, మీకు తెలియని వాళ్ళు నేను ఇప్పుడు చెప్పేటప్పుడు నేను స్క్రీన్ మీద చూపించలేదండి, నేను చెప్పేటప్పుడు మీరు నోట్బుక్ తీసుకొని రాసుకోండి. ఎందువల్ల అంటే కొంతమంది అడిగారు, అక్క మీకు మీరు ఆ అమ్మవారి అవతారాల పేర్లు మాకు ఒకసారి స్క్రీన్ మీద ఇవ్వండి అని. నేను ఒకసారి చెప్తున్నాను, మీరు రాసుకోండి ఫ్రెండ్స్. ఓం ఆదివారాహియే నమః, ఓం ఆదివారాహియే నమః, రెండో పేరండి. ఓం మహావారాహియే నమః, రెండవ పేరు. నేను 2-2 సార్లు చెప్తున్నానండి. ఓం మహావారాహియే నమః. మూడవ అవతారం లఘు వారాహియే నమః, లఘు వారాహియే నమః, నాలుగవ పేరండి. నాలుగవ అవతారం ఉన్మత వారాహియే నమః, ఐదవ అవతారం అశ్వారూఢ వారాహియే నమః, ఆరవ అవతారం సింహారూఢ వారాహియే నమః, ఏడవ అవతారం మహిషాసుర వారాహియే నమః, ఇంకా 8వ అవతారం స్వప్న వారాహియే నమః. మీరందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నానండి. మీరు ఒకవేళ ఫాస్ట్గా ఉంది రాసుకోలేకపోతున్నామని అనుకున్న వాళ్ళు మీరు మళ్ళీ కూడా పాస్ చేసి ఆ చక్కగా ఒక్కొక్కసారి చూస్తూ వింటూ మీరు చక్కగా రాసుకోండి ఫ్రెండ్స్. ఈ 8 అవతారాలు కూడా చాలా శక్తివంతమైన అవతారాలండి. మనం అష్టవారాహీన మహా అనే పేరు మనం రాస్తున్నాం కదా, అందువల్ల మీకు ఆ 8 అవతారాల పేర్లు తెలియాలి అనడం కోసం నేను ఇవి పేర్లు చెప్తున్నాను అనమాట. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. జై వారాహి.